హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశం. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మనకి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫాన్గా మారుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా రానున్న 3 రోజుల్లో రాయలసీమ అలాగే కోస్తా జిల్లాలన్నింటిలోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు రాత్రి నుంచి చిత్తూరు, కర్నూలు, కడప, మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా అలాగే ఉభయ గోదావరి జిల్లాలకి అతి భారీ వర్షాలుంటాయి. మిగిలిన అన్ని చోట్ల అంటే నెల్లూరు, ప్రకాశం కానీ ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరొకసారి ఈశాన్య ఋతుపవనాల పంజాబ్ కూడా గట్టిగానే 2 తెలుగు రాష్ట్రాల మీద ఉండనుంది. ఈ రోజు నుంచి ఈశాన్య ఋతుపవనాలు మరింతగా బలపడే అవకాశాలు ఉండడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రికి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, రామగుండం, వరంగల్, కరీంనగర్, భద్రాద్రి, కొమరంభీం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రేపటికి ఈ వర్షాలు మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలకు కూడా విస్తరించే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. 4 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల తేలికపాటి వర్షాలు ఇదే విధంగా కురుస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి తేమగాలులు కూడా డైరెక్ట్ గా మనకి రాష్ట్రంలోకి విస్తరించడం వల్ల ఈ వర్షాలు మరింతగా పెరిగి చలి తీవ్రత కూడా ఈ రోజు నుంచి మరింతగా పెరుగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్, ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.